ఎంతమంది ఉన్నారు బాధపడుతుంది. నేనైతే వారం రోజుల కింద అనుకున్న దేవుడు నాకు ఏది లేదు, షుగర్ లేదు, ఇలాంటి లేదు, ఏమీ లేదు, ఒక్కటే ప్రాబ్లం ఎందుకు వచ్చింది, లేకుంటే నేను ఎంత ప్రధానం పెట్టుకున్నా లక్ష్మి తక్కువ లేకపోయినా ఒకటి ఏం చేస్తారు ఇద్దరు పిల్లలు ఇంట్లో ఇవి ఉన్నాయి సమస్యలు అని నేను ఒకటి ఒక్కటి చేయలేదని పెట్టుకున్నాను. ఇక నాకు ఈ కుర్రలు చాలా నాకు సపోర్ట్ నొప్పులు తగ్గినాయి బాగా కూడా ఎక్సర్ తీపించుకొస్తాము, స్కానింగ్ తీపించుకొస్తాము, మూడు నెలలు చెట్టబడితే నేను రాను అమ్మాయి వాడను అని చెప్పాను అనుకున్నాను. మూడు రోజుల నుంచి నొప్పులు అనిపిస్తుంది, ఏమో ఏమన్నా ఫుడ్ ఇచ్చా లేదా ఏదన్నా చూద్దాం అనుకున్నాను. ఇంకా కాళ్ళ దగ్గరికి వస్తుంది మంచిగా ఈ బాబు నాకు నాకు ఈ బొక్కలు చూస్తే పండగ అయిపోయింది. అది కానీ నొప్పులు వచ్చి ఇది వాడబట్టి ఎన్ని రోజులు, వారం రోజులు అవుతుంది కదా, వారం అనుకోలేదు, సోమవారం సోమవారం 8 రోజులు అనుకోవాలి. దాని చెప్పక్క ఇది వాడుతున్నానే అది నాన్నకి మస్తు బాధపడే వాళ్ళు కదా అందరికీ నేను ఇంటికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి చెప్పాలనే పండుగ వెళ్ళినాక ఎవ్వరే ఉండే మా రిలేషన్లోనే ఉన్నారు బాధపడుతున్నారు వాళ్ళకైతే నేను కంపల్సరీ తీసుకెళ్ళే ఇచ్చేస్తాను. తర్వాత వాళ్ళే వస్తారు ఎవరు ఏమన్నారు మా పిల్లకి ఇచ్చేవాళ్ళు ఇచ్చారు చక్కగా బాధపడుతుంది ఏజ్ అయింది. పండుగ వెళ్ళాక నేను పోయి ఇచ్చి వచ్చినాక ఆమె కొంచెం ఇదవుతా చూడు నడవలేని పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు ఆమె వస్తాయి కాదు ఒకసారి వెళ్ళి ఇచ్చి వచ్చి బాగుంటుంది అని చెప్పి ఇచ్చి ఇట్లా ఉంది నాకు తగ్గిన అంటే అందరికి రిజల్ట్ అవును అందరికి వస్తారు అక్క. మీరు వాడబడ్డ ఎన్ని రోజులు అయిందక్క మీరు కూడా చెప్పి నెలైంది మంచిగా ఫ్రీగా ఉంది నాకు థైరాయిడ్ ఉంది బాగా థైరాయిడ్కు ఇంకా మబ్బుగా ఉండేది సుస్తుగా ఉండేది అక్కడ పని చేసి రూమ్కి వచ్చి పడుకొని పని చేస్తాను నీరసంగా ఉండేది కానీ నూనె వాడినాక మంచిగా ఉంది కొలెస్ట్రాల్ తగ్గినట్టు పొట్ట కూడా తగ్గింది చాలా వరకు నాకు ముఖం కూడా మంచిగా లేదు చాలా ఉండేది తక్కువగా ఉండేది ఇంకా రోజు మంచిగా వంట చేసుకొని తింటే నాకు మంచి కవర్ అవుతుంది కాకపోతే నేను థైరాయిడ్